అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం డిస్కస్ చేసుకోబోయే అంశం చాలామంది యూజర్స్ అది కదండి, లాని డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేయటానికి ఉందా? ఒకవేళ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో లా చేస్తే అది ప్రాక్టీస్ చేయటానికి ఉపయోగపడుతుందా? ఒకవేళ ప్రాక్టీస్కి ఉపయోగపడకపోతే అది ఏ క్వాలిఫికేషన్ కింద ఉపయోగపడుతుంది, దాని ఉపయోగం ఏంటని చెప్పి చాలామంది అడగటం జరిగిందండి. మొట్టమొదటిగా లా మీద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గతంలో ఇచ్చిన గైడ్లైన్స్ చూస్తే ఖచ్చితంగా లా అనేది రెగ్యులర్గానే చదవాలండి. ప్రైవేట్గా చదివితే అది ఏమాత్రం ఉపయోగపడదు. ప్రైవేట్గా అంటే ఇన్ ద సెన్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కానీ, కరస్పాండెన్స్ ఎడ్యుకేషన్లో కానీ, దూర విద్యా విధానం ద్వారా లా చేస్తే అది ప్రాక్టీస్ చేయటానికి పనిచేయదండి. ఎందుకంటే లా అనేది ఖచ్చితంగా రోజుకి 5 గంటలకు తగ్గకుండా తరగతులకు అటెండ్ అయ్యి లా చేస్తేనే దాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేస్తారండి. కాబట్టి లా అనేది ఖచ్చితంగా రెగ్యులర్గానే చదవాలి. మరి డిస్టెన్స్లో యూనివర్సిటీస్ ఆఫర్ చేయట్లేదా అంటే, మనకి కొన్ని యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయండి. తమిళనాడులో ఒక ఫేమస్ యూనివర్సిటీ కూడా లాని డిస్టెన్స్లో ఆఫర్ చేస్తుంది. ఎల్ఎల్బి జనరల్ అని, ఎల్ఎల్బి అకాడమిక్ అని రెండు రకాలుగా ఆఫర్ చేస్తుంది. అయితే ఈ లా మరి దేనికి ఉపయోగపడుతుంది అని అంటే, కేవలం ఎవరైతే లాని చదవాలి అనే ఇంట్రెస్ట్తో ముందుకు వస్తారో అలాంటి వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ ఫుల్ఫిల్ చేసుకోవటానికి ఈ డిగ్రీ పనిచేస్తుంది తప్ప ప్రాక్టీస్ చేయటానికి అనేది పనిచేయదండి. ఈ డిగ్రీ చేసినా కూడా మీకు ఫర్దర్గా ప్రాక్టీస్ చేయడానికి బార్ కౌన్సిల్ అనేది మిమ్మల్ని అలౌ చేయదు, అడ్వకేట్స్ రోల్లో మిమ్మల్ని ఎంటర్ చేయదండి. కాబట్టి కేవలం ఒక క్వాలిఫికేషన్గా మాత్రమే మీ రెజ్యూమ్లో చూపించుకోవటానికి తప్ప అది ఏ విధంగానూ ఆ డిస్టెన్స్లో చేసిన లా అనేది మీకు ఉపయుక్తంగా ఉండదండి. మరి ఎందుకు డిస్టెన్స్లో లా చేయటం అంటే, కేవలం ఆల్రెడీ కొన్ని కొన్ని విభాగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి గతంలో లాలో ఈవినింగ్ కాలేజెస్ ఉండేయండి. అంటే ఈవినింగ్ 6 నుంచి నైట్ కాలేజెస్ అనేవారు. ఎంప్లాయీస్ ఎవరైతే రెగ్యులర్గా జాబ్ చేస్తున్న ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ వెసులుబాటు కోసం లాని ఈవినింగ్ కాలేజీలో కండక్ట్ చేసేవారు. అయితే తర్వాత కొన్ని కారణాల వల్ల ఈవినింగ్ కాలేజీలు అనేవి శాశ్వతంగా తీసేయటం జరిగింది. అయితే ఎవరైతే లా మీద అవేర్నెస్ పెంచుకోవాలి, ఒక లీగల్ క్వాలిఫికేషన్ ఎక్వైర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉన్నారో, సర్వీస్ చేసిన ఎంప్లాయీస్ రెగ్యులర్గా చేయలేని వాళ్ళు, అటువంటి వాళ్ళు ఇటువంటి కరస్పాండెన్స్ లా కోర్స్ని చేసి వాళ్ళ యాస్పిరేషన్ని, వాళ్ళ ఇంట్రెస్ట్ని ఫుల్ఫిల్ చేసుకోవటం అనేది జరుగుతుందండి. కాబట్టి న్యాయ విద్యను ఎప్పుడూ కూడా దూర విద్యా విధానంలో అభ్యసించకండి. అది ఏ విధంగానూ మీకు ఫర్దర్గా ఉపయోగం అనేది ఉండదు. న్యాయ విద్యను చదవాలి అని అనుకున్న వాళ్ళు రెగ్యులర్ మోడ్లో మాత్రమే ఆ యూనివర్సిటీ, ఏదైతే మీరు ఎక్కడైతే యూనివర్సిటీ పరిధిలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ పరిధిలోని, ఆ రాష్ట్ర పరిధిలోని ఉన్న నియమ నిబంధనలకు అనుగుణంగా కళాశాలలో జాయిన్ అయ్యి చదువుకోండి. సో ఈ సెషన్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్, మీ సతీష్ కుమార్, వేర్లో.